రాజమండ్రికి చెందిన గాయకుడు స్వరరాగ సుధ పాటల పల్లకి వ్యవస్థాపక సభ్యుడు బర్రె సుబ్రహ్మణ్యం 12 గంటల పాటు నిర్విరామంగా సినీ గీతాలు ఆలపించి రికార్డు నెలకొల్పారు. విక్రమ హాల్లో జరిగిన ఈ నిర్విరామ సినీ సంగీత విభవారి వీళ్ళ విని చేసి ఆద్యంతం ఆహుతులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది. ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బర్రె సుబ్రహ్మణ్యం వివిధ సినిమాల్లోని పాటలను నిర్విరామంగా పాడారు. ఎక్కడా కూడా ఆగకుండా అలుపు సొలుపు అనేది లేకుండా అలవోకగా గాన మాధుర్యాన్ని శ్రోతలకు పంచారు. ఇంతవరకు మేల్ సింగర్ 12 గంటల పాటు నిర్విరామంగా పాటలు పాడలేదని, ఇప్పుడు గాయకుడు బర్రె సుబ్రహ్మణ్యం రికార్డు నెలకొల్పారని నిర్వాహకులు వెల్లడించారు. అనంతరం స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు, గారచంటి, పలువురు గాయకులు, సంగీత అభిమానులు గాయకుడు బర్రె సుబ్రహ్మణ్యంను సత్కరించారు. ఈ సందర్భంగా గాయకుడు బర్రె సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్వరరాగ సుధ సంస్థ ఆధ్వర్యంలో తాను 11 మంది ఫిమేల్ సింగర్స్తో కలిసి ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 వరకు నాన్ స్టాప్గా ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుని 117 పాటలు పాడినట్లు చెప్పారు. ఇప్పుడే బ్యాడ్ చేశారు మీరు చేసిన శ్రీహరి గారు వాళ్ళలో సుబ్రహ్మణ్యం గారు ఒక ఆయన దృశ్యాల వాళ్ళకి సత్కరిస్తున్నారు. రాగసుధ పాటల పల్లకి అనేటటువంటి కార్యక్రమంలో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం, అంటే ఉదయం 9 గంటలకు మొదలు పెడితే రాత్రి 9 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో తను ఆకుండా అలా పాటలు పాడుతూ ఉండాలి తను నిర్ణయించుకున్నాడు. దానికి మరి రాజమండ్రిలో ఉన్నటువంటి అనేక మంది గాయకులు, నిర్వాహకులు ఈవేళ ఈ ఏదైతే విక్రమాలు ఉందో వాళ్ళు నిండేటట్టు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే కాలుకి దెబ్బతగిలినప్పటికీ కూడా ఉదయం నుంచి ఎవరు కూర్చోమన్నా కూర్చోకుండా 9 గంటల వరకు పాటలు పాడేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. అది ఒక విజయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఆ విధంగా సపోర్ట్ చేసి ఈరోజంతా పాటలు పాడించినందుకు వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ ఈ అవకాశం ఇవ్వబట్టే తను కూడా పాటలు పాడగలిగాడు. మరి ఇప్పటి వరకు పాటలు పాడుతూ ఉన్నారు. 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో దగ్గర దగ్గర 100 నుంచి 130 పాటలు పాడడం జరుగుతుంది. అయితే ఇదివరకు ఆడవాళ్ళు చేసిన పరిస్థితి ఉంది, అంటే లేడీ ఫిమేల్ సింగర్స్ పాడారు. మేల్ సింగర్స్లో ఫర్ ద ఫస్ట్ టైం బర్రె సుబ్రహ్మణ్యం గారు ఈ రోజున ఇవాళ పాడుతున్నారంటే ఇలాగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే డే పొద్దున్నుంచి మేము అలా చూస్తూనే ఉన్నాం, ఆయన నుంచి నెల పాడుతూ కూడా ఇంతమందిని కూర్చోబెట్టారంటే నిజంగా ఆల్ ద క్రెడిట్ గోస్ టు సుబ్రహ్మణ్యం గారు. అండ్ దీని వెనకాల వర్క్ చేసిన టీం చాలా ఉంది. అసలు ఈరోజు జరుగుతున్న ఈ 12 అవర్స్ ప్రోగ్రామే కాదు, ఈ ప్రోగ్రామ్ వెనకాల దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ నుంచి ఎక్సర్సైజ్ జరుగుతుందండి. 6 మంత్స్ నుంచి ఎక్సర్సైజ్ చేసి షెడ్యూల్ వేయడం, పాటలు సెలెక్ట్ చేయడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సుబ్రహ్మణ్యం గారికి మేజర్గా వాళ్ళ అన్నయ్య గారు వీళ్ళందరూ బ్లడ్ రిలేషన్గా సపోర్ట్ అయితే సుభాష్ గారని అన్ని గాన సంస్థలు, రాజమండ్రిలో ఎన్నో గాన సంస్థలు ఉన్నాయి. ఈరోజు దగ్గర దగ్గర రాజమండ్రిలో గాయని గాయమణులు వచ్చు దగ్గర దగ్గర 100లో ఉన్నారు. అందరికీ అవకాశం ఇచ్చుకుంటూ చక్కగా ఇవాళ ఎన్నో గ్రూప్స్, గోదావరి సింగర్స్ క్లబ్ అని, సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ అని, స్వరరమణీయం అని చెప్పి ఏవి రమణ గారు మాజీ కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కలిపి చేస్తున్న ఈ కృషి ఏదైతే ఉందో ఇవాళ ఒక సుబ్రహ్మణ్యం గారి చేత ధైర్యంగా 12 గంటల కార్యక్రమం చేయిస్తోంది. ఒక మేల్ సింగర్ నిజంగా 12 గంటల నుంచి ఇలా పాడడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ అంటే ఇప్పుడు దాకా